తీరం దాటిన తుఫాను టైటిల్ చాలా బాగుంది ఇది మా మిత్రులు జయలక్ష్మి ఫిల్మ్స్ బ్యానర్ మీద గౌతమ్ శ్రేయ ఇంట్రడ్యూస్ అవుతున్నారు రాజేశ్రీ నాయర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఇది 1969 శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ బేస్ చేసింది వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్గా ఈ ఓల్డెన్ డేస్ ఫిల్మ్ అనే లోపల ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ సినిమా నిర్మాత జయప్రకాష్ ఈ సినిమాలో ఇంకా ఆర్టిస్టులు సత్యప్రకాష్ అజయ్ ఘోష్ భాష వీళ్ళందరూ చేస్తున్నారు డిఓపిగా వరుల్ విన్సెంట్ టెన్నిటికంటే మించి ఒక స్కూల్ టీచర్ అయినటువంటి భీమ్జీ ఎజ్జల ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు అతనికి మంచి హెల్ప్ ఏం జరిగి ఉంటుందని నేను ఎక్కువ కోరుకుంటున్నాను అనుకుంటున్నానంటే సాయినాథ్ గారు అతనికి సపోర్ట్ చేయటం స్క్రిప్ట్ సైడ్ డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి కానీ మంచి ఎమోషన్ అనిపిస్తుంది అంటే ఇలాంటి కొంచెం రా బేస్డ్ సినిమాలో రివెంజ్ కానీ ఇది కానీ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది డెఫినెట్గా మంచి ఫీల్తో తీస్తావనే నమ్మకం ఉంది నీ టీజర్ అది చూసిన తర్వాత పోస్టర్స్ చాలా బాగున్నాయి దీని మించి సినిమా చాలా బాగా ఆడి నువ్వు పెద్ద డైరెక్టర్ అయితే ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి డైరెక్టరు మా పాత రోజులు టీ కృష్ణ గారు ఇళ్ళు ఉండేవాళ్ళు అలాగా అలాంటి మంచి పేరు తెచ్చుకొని నువ్వు డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా అన్ని విధాలుగా కూడా సక్సెస్ కావాలని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్గా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే అన్ని రసాల మేళయింపే సినిమా ఇందులో అన్ని రసాలు ఉన్నాయి ఇది 1969లో శ్రీకాకుళంలో ఒక విలేజ్లో జరిగినటువంటి స్టోరీ అయినప్పటికీ ఇది వెనకటికి వెళ్ళి దీని యొక్క మూలాలని చూపించటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెము కష్టమైనప్పటికీ సారు డైరెక్టర్ గారు భీమ్జీ గారు దీన్ని ఛాలెంజింగ్ తీసుకున్నారు ఎంత వ్యయమైనప్పటికీ దీన్ని సాధ్యమైనంత వరకు తక్కువ వ్యయంతో చూపించాలి అనే ఇలా కూడా తీయొచ్చా ఫిలిము అనే ఒక యాంబిషన్ ఉంది సార్కి ఆ యాంబిషన్ తగ్గట్టే సార్ కష్టపడుతున్నారు యాక్చువల్లీ నో పెయిన్ నో గెయిన్ ఎవరైనా సరే ఇందులో అందరూ కూడా మంచిగా కష్టపడటం కోసం రెడీగా ఉన్నారు సో ఈ విజయదశమి రోజు ట్రూప్ అందరికీ శుభం కలిగి ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఎన్నో అద్భుతమైన అవకాశాలు భీమ్జీ గారికి రావాలని చెప్పేసి డైరెక్టర్గా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయలక్ష్మి ఫిల్మ్స్ బ్యానర్పై తీరం దాటం తుఫాను ఇది 1969 శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ కథ నిర్మాణం జరుగుతుంది ఈ కథని మాకు తోటపల్లి సాయినాథ్ గారి సహకారంతో దీన్ని డెవలప్ చేయడం జరిగింది మాకు కథ డెవలప్మెంట్లో తోటపల్లి సాయినాథ్ గారు మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా అద్భుతం నా అదృష్టం ఏంటంటే ఒక మంచి సీనియర్ మోస్ట్ రైటర్ గారితో ఈ కథని వర్క్ చేయగలిగాను నాకు అంతగా ఆదరించారు కూడా సాయినాథ్ గారు ఆయనకి ఈ కథ ఎంత బాగా తీసుకొచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ తీరం దాటిన తుఫాను ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో మేము వరుల్ విన్సెంట్ డిఓపి సహకారంతో కొత్త ఫోటోగ్రఫీని తెలుగు తరకు పరిచయం చేయబోతున్నాము ఈ పూర్తిగా ఇది మామూలుగా ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి రొటీన్ సినిమాలకి భిన్నంగా ఇది ఈ ఫిలింని మేము మేకింగ్ పరంగా చాలా హై టెక్నికల్ వాల్యూస్తో మాకున్న బడ్జెట్ని ఆ లిమిట్స్లోనే చేయగలుగుతున్నాం సార్ ఈ దీంట్లో ముఖ్య తారాగణంగా రాజేశ్వరి నాయర్ గారు ప్రధాన పాత్ర ఈ ఫిలింకి
ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది ఫిలింకి. ఆమె సహకారం కూడా చాలా అద్భుతం. అలాగే మాకు అజయ్ ఘోష్ గారు, వాళ్ళ సత్యప్రకాష గారు వీళ్ళందరూ మాకు ఈ ఫిలింలో ప్రధాన యాక్టర్స్గా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా మేము ఇలాంటి కోవిడ్ టైంలో మేము అడిగిన వెంటనే మాకు కళ్యాణ్ సారు మమ్మల్ని చిన్న సినిమాని కూడా చూడకుండా మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి తన టైంని మాకు కేటాయించి ఈ సినిమాకి మాకు ఆయన చక్కని ఆశీస్సులు ఇవ్వడం మా టీం అంతా అదృష్టం. మా టీం తరఫున, అలాగే నా తరఫున, సాయినాథ్ తరఫున ఆయనకి హృదయ ధన్యవాదాలు. మాకు ఎప్పుడు పెద్దలందరూ ఆశీస్సులు కావాలి. ఇంతటి అవకాశం ఇచ్చేవంటి కళ్యాణ్ గారికి, అలాగే మాకు సాయినాథ్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా కావలి వెంకటరమణ గారికి, జయలక్ష్ ఫిలిమ్స్కి, అందరికీ హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా పేరు వై భీమ్జీ. నేను అక్కడే శ్రీకాకుళంలోనే నేను స్కూల్ అసిస్టెంట్ ఫ్యాకల్టీ. నేను హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా ఒక ఫిలిం, నాకు ఫస్ట్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుండి కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. అక్కడ నుండి 20 ఫ్రేమ్స్ మీద కూడా నేను సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అయ్యాను. ఇంకా ఒక మంచి సబ్జెక్ట్ లాంచ్ అవుద్దామని ఇంచుమించు 10 ఇయర్స్ వెయిట్ చేశాను. ఇప్పుడు ఒక 5 కథలతో తెలుగు ఇండస్ట్రీకి తీరం దాటం తుఫాన్ ద్వారా పరిచయం అవుతున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా టీం అందరికీ, అలా ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, మాకు విషెస్ ఇచ్చినటువంటి మా కళ్యాణ్ సార్ గారికి, అలాగే ఈ కథని మాకు చక్కగా అంది ఆదరించినటువంటి మా తోటపాటి సాయినాథ్ గారికి కూడా, అందరికీ, అలాగే వెంకట సార్ ఉన్నారు, ఆయన రుణం కూడా తీర్చుకోలేము, కేఆర్ వెంకటేష్ గారు. మీ శుభాకాంక్షలు. నిజంగా ఇది పర్వదలమే. దానికి ముఖ్య కారకులు ఇద్దరు. ఒక మంచి ఎఫర్ట్తో, టీం వర్క్తో ఐక్యమత్యం అంటే ఇలా ఉంటుందా అన్నట్టు ఒక భీమ్జీ ఒక టీంని పట్టుకొచ్చాడు. ఆ కథ చెప్పిన విధానం శ్రీకాకుళంలో 1969 రియల్ ఇన్సిడెంట్లు కొన్ని ఆధారం చేసుకొని చెప్పిన తీరే నాకు నిజంగానే ఒక లైటర్ వెయిన్గానే ఉంటూనే లవ్ స్టోరీ ఉంటూనే ఎమోషన్స్. దీనిలో మనం చూసాం రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషను, బుడార్ సింగ్ జోగమ్మ అని మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ క్రియేట్ అయింది. ఆ సినిమాకి గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడటం కన్నా సినిమా రిలీజ్ అయ్యాక జనం మాట్లాడతారని నమ్మకం నాకుంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చిన మా సి కళ్యాణ్, అగైన్ హీ ప్రూవ్డ్ దట్ హీఈస్ విత్ ది ఇండస్ట్రీ. చిన్న సినిమా బతకాలనుకునే వాళ్ళల్లో సి కళ్యాణ్ ఒకడు. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఇవాళ ఇండస్ట్రీ ముందుంది. ఐ హోప్ డెఫినెట్లీ భీమ్జీ అనే పేరు 1 ఇయర్లో ఇలాంటి సినిమాలు చేసుకుని ఖచ్చితంగా తనకంటూ ఒక ముద్ర వేస్తాడని నమ్మకం ఉంది. ఈ నిర్మాతలకి, వెంకట్ గారికి, జయలక్ష్మి ఫిలిమ్స్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు.